బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హోంమంత్రి దిష్టిబొమ్మ దహనం. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ఒక బహిరంగ సభలో తన అంగరక్షకుడైన సెక్యూరిటీ పోలీస్ కానిస్టేబుల్పై చేయి చేసుకోవటాన్ని నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కొల్లోజు వినోద్చారి మరియు అధ్యక్షులు దున్న లింగస్వామి అడ్వకేట్ ఆధ్వర్యంలో హోంమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ హోంమంత్రి మహమూద్ అలీ సెక్యూరిటీ పోలీస్ కానిస్టేబుల్పై చేయి చేసుకోవటం ప్రతిచర్యగా ఆ సెక్యూరిటీ పోలీస్ కానిస్టేబుల్ కాళ్లు పట్టుకొని బహిరంగ క్షోభం చెప్పాలని అన్నారు. అలాగే అతన్ని వెంటనే మంత్రి పదవి నుండి బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోడి భీమప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వంటిపాక యాదగిరి, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా, సయ్యద్ సద్దాం, బీవీఎఫ్ జిల్లా కో కన్వీనర్ అభిలాష్, ఎస్ఎస్యు నాయకులు సురేష్, మిర్యాలగూడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కోట క్రాంతికుమార్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్, పట్టణ అధ్యక్షులు బుజ్జ నరసింహ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఇటుకాల నవీన్, నల్గొండ మండల అధ్యక్షులు కొత్తపల్లి రమేష్, కార్యదర్శి ముస్కు సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఒక కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ గారు తన యొక్క సెక్యూరిటీ గార్డ్ పైన చేయి చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో 24 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈరోజు తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడుతున్న ఈ పోలీస్ వ్యవస్థని కాపాడుతున్న పోలీస్ వ్యవస్థని ఈరోజు ఒక పోలీస్ అధికారి పైన చేయి చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఈ యొక్క మహమూద్ అలీ గారిని తక్షణమే ఈ రాష్ట్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి నేను మా బహుజన సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి మా ఓట్ల ద్వారా మీ తగిన గుణపాఠం చెప్తాం. అయ్యా పోలీసులారా, మేము ఉద్యమాలు చేస్తున్నా, మేము నిరసనలు చేస్తున్నా, మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు, అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని బంధిస్తున్నారు. ఈరోజు చూసిరా పోలీసులారా, మీపై దాడి జరిగితే కూడా ఏ పార్టీ స్పందించకపోయినా కన్నతల్లి లాంటి బహుజన సమాజ్ పార్టీ మాత్రమే స్పందించిందని చెప్పేసి ఒకసారి పోలీస్ సోదరులారా, మీరు ఒకసారి ఆత్మాభిమానం లేదా ఆత్మగౌరవం లేదా, మీకేమైనా అన్యాయం జరిగితే ఫస్ట్ స్పందించేది బహుజన సమాజ్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ యొక్క నియంత పాలన హోంమంత్రి మహమూద్ అలీ గారిని తక్షణమే బర్తరఫ్ చేయకపోతే మిమ్మల్ని, మీ మంత్రుల్ని, మీ ఎమ్మెల్యేని, మీ ప్రభుత్వాన్ని ముట్టడిస్తాం, మిమ్మల్ని రాబోయే రోజుల్లో గతదీస్తామని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై ఆర్ఎస్పీ, జై బీఎస్పీ. అంటే మహమూద్ అలీ గారు ఒక తన పర్సనల్ అంగరక్షకుడు అయినటువంటి సెక్యూరిటీ గార్డ్ పైన చేయి చేసుకోవడం చాలా ఖండించదగినటువంటి విషయం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి పదవులు అనుభవిస్తున్నటువంటి ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం విచక్షణ జ్ఞానం అనేది మర్చిపోయి మొన్న సాక్షాత్తు హరీష్ రావు గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీద కాళ్ళతో తన్నడం జరిగింది. అదే మొన్న తోటి ఒక బహుజనుడు బీసీ యాదవ్ కులానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యేని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెంపకూరి కొట్టడం జరిగింది. ఎట్ ఏ టైం మళ్ళీ నిన్న చూస్తే మహమూద్ అలీ గారు ఒక బహుజనుడికి సంబంధించిన ఒక కానిస్టేబుల్పై చెంపకూరి కొట్టడం అనేది చాలా హేయమైన చర్య. దీనిని మేము తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. ఇక మహమూద్ అలీ గారు ఎవరైతే ఉన్నారో అతన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి మంత్రి పదవి నుంచి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఎట్ ఏ టైం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత అతని యొక్క సెక్యూరిటీ గార్డ్ యొక్క కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై. ఒక సభలో మహమూద్ అలీ ఖాన్ మంత్రివర్యులు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ పైన చేయి చేసుకోవడం చాలా విషాదకరానికి గురి చేస్తున్నటువంటి అంశం. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర స్థాయిలో దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించడం జరుగుతూ ఉన్నది. అక్కడ జరిగినటువంటి పోలీసుల పైన చేయి చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి నిర్లక్ష్య విధానాన్ని మేము ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు కూడా నేను విన్నవించుకోదలుచుకున్నాం. ఇలాంటి చర్యలు కనుక మళ్ళీ ఇప్పుడు తీసుకున్నా మేము తీవ్రంగా మేము ఎజెండా ఎత్తుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా కూడా మీ దిష్టిబొమ్మలే కాదు మిమ్మల్ని కూడా తగలబెడతామని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ప్రజలారా ఆలోచన చేయండి, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతా ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అంతా ఇంత కావని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రజలు మేలుకొని ఎంతో మంది అమరుల త్యాగ ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణను ఇలా దొంగల చేతిలో పెడితే మన మీదనే దాడులు చేయటం, వాళ్ళ ఒక మంత్రి అనే సోయి మర్చిపోయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మంత్రులు డైరెక్ట్ పోలీసులు అనేది, పోలీసులకు కూడా రక్షణ లేదు పాపం. అయితే ప్రజలకు ఇంకా ఏం రక్షణ కల్పిస్తారు ఇలాంటి దగులుబాజీలు. కాబట్టి రాష్ట్రంలో ఇలాంటి ఎప్పుడో మొదటి నుంచే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వెంటనే వాటిని కట్టుదిట్టం చేసి ఇలాంటి చర్యలు
తావివ్వక మరో మంత్రి పాల్పడకుండా ఈ మంత్రిని బర్తరఫ్ చేస్తే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుందని మా బహుజన సమాజ్ పార్టీ కేవలం ప్రధాన డిమాండ్ ఏంటంటే ముందు మంత్రివర్గం నుంచి మంత్రి గారి హోం మంత్రి గారిని బర్తరఫ్ చేసిన తర్వాతనే మీ ఉద్యమాన్ని నిర్మిస్తా లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా దీన్ని ప్రతి పల్లెకి తీసుకెళ్లి వీళ్ళ యొక్క ఆగడాలను అరికట్టడానికి బహుజన సమాజ్ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన